ఇక అయిపోయాయి ఒక వార్త చూడండి ఇక్కడ స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదు మేనిఫెస్టోలో వాగ్దానం చేశాం కానీ ఇవ్వలేం నిజాం చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించలేం సాధ్యం కానప్పుడు ఎలా ముందుకెళ్ళగలం చేతగాక చేతులు తెచ్చిన కేంద్ర మంత్రి కిషనాలు అయిపోయాయి మన బయ్యారం ఫ్యాక్టరీ గోవిందా మన నిజామాబాదు షుగర్ ఫ్యాక్టరీ గోవిందా మన గుండు గోవిందా గుండు అని చెప్పిండు నా పైసలు పెట్టి నేను ఓపెన్ చేపిస్తా కావాలంటే అన్నాడు ఎక్కడవా పీకింది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమా పీకింది మనడు దానికి ఏమన్నాడు ఇక్కడ నాణ్యతమైన నాణ్యత ఉన్నటువంటి ఐరన్ ఓర్ లేదు అన్నాడు మరి ఐరన్ ఓర్ లేని ఐరన్ ఆ గనులు లేనటువంటి దగ్గర కూడా స్టీల్ ప్లాంట్లు పెట్టిరు కదా విశాఖలో ఏడ ఉన్నాయి గనులు విశాఖకు సొంతంగా స్టీల్ ప్లాంట్ గనులు ఉన్నాయా లేవు కదా అక్కడెక్కడికి వెళ్ళో తెచ్చుకుంటారు కదా మరి మన దగ్గర పెట్టాలనుకుంటే నువ్వు ఎక్కడి నుంచైనా మేము మా మాకు దగ్గరలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి మేము తెచ్చుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ కూడా పెట్టింది కానీ నువ్వు ఎందుకు ఇస్తలేవు ఇదనమాట ఈ రాష్ట్రం బాగుపడద్దు తెలంగాణ రాష్ట్రం బాగుపడితే ఎట్లా గుజరాత్ కంటే ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదు ఎంత అడ్డం పులలు వేసినా ఎన్ని వేసినా కానీ రాష్ట్రం ముందుకు పోతున్నది కాబట్టి మనం ఇట్లాంటివన్నీ ఆపేయాలి ఈ ఏడముఖం పెట్టుకుంటావు పెట్టుకో కిచనాలు బీజేపీ నాయకులారా ఇక అయిపోయాయి ఒక వార్త చూడండి ఇక్కడ స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదు మేనిఫెస్టోలో వాగ్దానం చేశాం కానీ ఇవ్వలేం నిజాం చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించలేం సాధ్యం కానప్పుడు ఎలా ముందుకెళ్ళగలం చేతగాక చేతులు తెచ్చిన కేంద్ర మంత్రి కిషనాలు అయిపోయే మన బయ్యారం ఫ్యాక్టరీ గోవిందా మన నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ గోవిందా మన గుండు గోవింద అని చెప్పిండు నా పైసలు పెట్టి నేను ఓపెన్ చేపిస్తా కావాలంటే అన్నాడు ఎక్కడవా పీకింది బయరం స్టీల్ ఫ్యాక్టరీ ఏమే పీకింది మన దానికి ఏమన్నాడు ఇక్కడ నాణ్యతమైన నాణ్యత ఉన్నటువంటి ఐరన్ ఓర్ లేదు అన్నాడు మరి ఐరన్ ఓర్ లేని ఐరన్ ఆ గనులు లేనటువంటి దగ్గర కూడా స్టీల్ ప్లాంట్లు పెట్టిరు కదా విశాఖలో ఏడ ఉన్నాయి గనులు విశాఖకు సొంతంగా స్టీల్ ప్లాంట్ గనులు ఉన్నాయా లేవు కదా అక్కడెక్కడికి వెళ్ళో తెచ్చుకుంటారు కదా మరి మన దగ్గర పెట్టాలనుకుంటే నువ్వు ఎక్కడి నుంచైనా మేము మా మాకు దగ్గరలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి మేము తెచ్చుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ కూడా పెట్టింది కానీ నువ్వు ఎందుకు ఇస్తలేవు ఇదనమాట ఈ రాష్ట్రం బాగుపడద్దు తెలంగాణ రాష్ట్రం బాగుపడితే ఎట్లా గుజరాత్ కంటే ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదు ఎంత అడ్డం వేసినా ఎన్ని వేసినా కానీ రాష్ట్రం ముందుకు పోతున్నది కాబట్టి మనం ఇట్లాంటివన్నీ ఆపేయాలి ఈ ఏడముఖం పెట్టుకుంటావు పెట్టుకో కిచనాలు బీజేపీ నాయకులారా